త్రిబుల్ సినిమా రిలీజ్ డేట్ ఇప్పటికే ప్రకటించేశారు. అయితే టైటిల్ ఏం పెడతారబ్బా అని నిన్న మొన్నటి వరకు ఎన్నో ఆశలతో ఎదురు చూస్తున్న ప్రపంచ సినీ అభిమానులకు రాజమౌళి ఉగాది కానుకగా అదిరిపోయి అప్డేట్ ఇచ్చేశారు. డివివి ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై డివివి దానయ్య 300 కోట్ల భారీ బడ్జెట్తో నిర్మిస్తున్న ఈ సినిమా ఇప్పటికే 2 సార్లు వాయిదా పడింది. ఈ ఏడాది జూన్ లేదా జూలైలో రిలీజ్ చేస్తారని అందరూ అనుకున్నారు. అయితే కొద్ది రోజుల క్రితమే ఈ సినిమాను వచ్చే సంక్రాంతి కానుకగా జనవరి 8న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఇక ఉగాది రోజున మోషన్ పోస్టర్తో సినిమా టైటిల్ ప్రకటిస్తామని ముందుగానే చెప్పారు. ఈ రోజు 12:00 మోషన్ పోస్టర్ రిలీజ్ అయింది. రౌద్రం రణం రుధిరం టైటిల్తో సినిమా మోషన్ పోస్టర్ రిలీజ్ అయింది. పోస్టర్లో కొమరం భీమ్గా నటిస్తున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్, అల్లూరి సీతారాం గారు నటిస్తున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇద్దరి లుక్స్ చాలా భయంకరంగా ఉన్నారు. వీరిద్దరు కలిసి రౌద్రం రణం చూపిస్తే ఎలా ఉంటుందో పోస్టర్ కూడా అలాగే ఉంది. ఇద్దరు హీరోలు బగబగ మండుతూ పరిగెత్తుతున్న స్టిల్స్తో పోస్టర్ రిలీజ్ చేశారు. ఇక రాజమౌళి సినిమాలో హీరోలు ఎంత స్ట్రాంగ్గా ఉంటారో, విలన్ అంతకుమించి భయంకరంగా ఉంటాడు. అయితే ఈ సినిమా మోషన్ పోస్టర్ చూస్తుంటే మాత్రం హీరోలే చాలా భయంకరంగా ఉన్నారు. ఇక విలన్ అయిన అజయ్ దేవగన్ ఇంకెంత భయంకరంగా ఉంటాడన్న చర్చలు కూడా మొదలయ్యాయి. ఇక మోషన్ పోస్టర్ నేపథ్య సంగీతం కూడా అదిరిపోయింది. మరిన్ని అప్డేట్స్ కి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడానికి వీడియో కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రిప్షన్ బాక్స్ పై క్లిక్ చేస్తే చాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.